నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ నమస్కారం. మనం సక్సెస్ఫుల్గా కరోనా వైరస్ను చాలా వరకు మనకు వచ్చిన 61 పాజిటివ్ కేసులు, వాటికి సంబంధించి వాటి ప్రైమరీ కాంటాక్ట్స్ మిగతా వాళ్ళందరినీ క్వారంటైన్ చేసుకుంటూ సక్సెస్ఫుల్గా ఈ యొక్క వైరస్ యొక్క వ్యాప్తిని కంట్రోల్ చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మన జిల్లా ఆరెంజ్ జోన్లో ఉంది. ప్రస్తుతం మన దగ్గర 61 పాజిటివ్ కేసులలో మాకు 8 మంది మాత్రమే గాంధీ హాస్పిటల్లో ఇంకా చికిత్స పొందుతున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా డిశ్చార్జ్ అయి రావడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, లాస్ట్ అంటే ఏప్రిల్ 20 నుంచి మనకు ఎలాంటి పాజిటివ్ కేసెస్ రాలేదు. సో ఇది అందరి సమిష్టి కృషి వల్ల మనం ఈ యొక్క వైరస్ యొక్క వ్యాప్తిని అరికట్టగలిగినాము. అయితే అంటే వైరస్ వ్యాప్తిలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, అదేవిధంగా ప్రజలు, ఎన్జిఓస్, యూత్ ఆర్గనైజేషన్స్, ఇలా ప్రతి ఒక్కరు కూడా వారి వారికి తోచిన విధంగా వారందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడం వల్ల మనం ఒకసారి స్టేట్లోనే 2nd పొజిషన్లో, అంటే హైదరాబాద్ తర్వాత నిజామాబాద్ జిల్లా 2nd హైయెస్ట్ పాజిటివ్ కేసెస్ రికార్డ్ అయినప్పటికీ కూడా మనం వాటన్నింటినీ కలిసికట్టుగా ఐకమత్యంతో ముందుకు సాగుతూ లాక్డౌన్ను 100% మనం పాటించుకుంటూ కంటైన్మెంట్ జోన్లలో, అంటే సుమారుగా 24 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఆ కంటైన్మెంట్ జోన్లలో పకడ్బందీగా మనం కంటైన్మెంట్ యాక్టివిటీస్ చేపట్టి ఈ యొక్క వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టగలిగినాం. ఈ యొక్క విజయం అనేది జిల్లా ప్రజలందరికీ కూడా దక్కుతుంది, ఎందుకంటే వారి సహకారం లేకుండా మనం ఈ విజయాన్ని సాధించి ఉండేవాళ్ళం కాదు. అయితే మనం ఇప్పుడు 2nd ఫేజ్లోకి అడుగుపెట్టినాం అనుకోవచ్చు. ముఖ్యంగా మనకు ఎస్ తప్పకుండా లాక్డౌన్ అనేది చాలా రోజులు ఉండడం వల్ల మనకు కొన్ని రకాల సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం డే టు డే లైఫ్ అనేది సాఫీగా జరగాలంటే మనకు ఎక్కడో ఉత్పత్తి అయిన గూడ్స్ మన దగ్గరికి రావాలి. అదేవిధంగా అనేక రకాల వస్తువులు మనం డే టు డే లైఫ్లో మనం వాడుతూ ఉంటాం. అదేవిధంగా కొంతమంది డైలీ వైజ్ లేబర్స్, అంటే చాలామంది కూడా పని చేసుకుంటేనే కానీ వారికి తగిన జీవనోపాధి అనేది ఉండే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా వైరస్ వ్యాప్తి కూడా తగ్గుముఖం పట్టడం వల్ల ప్రభుత్వం మనకు కొన్ని సడలింపులు ఇవ్వడం జరిగింది. సో ఆ సడలింపుల్లో భాగంగా మనం, అంటే ఒకసారి మనం ఆ సడలింపులు ఏంటివన్నీ చూసుకుంటే కనుక మనకు చాలా వరకు ఏంటి అంటే రూరల్ ఏరియా, అర్బన్ ఏరియా రెండు రకాల విడగొట్టుకుంటే కనుక మనం రూరల్ ఏరియా ప్లస్ అర్బన్ ఏరియాలో కొన్ని రకాల యాక్టివిటీస్ని లాక్డౌన్ పూర్తయ్యేంత వరకు కూడా వాటిని, లేదా ఫర్దర్ ఆర్డర్స్ ఇచ్చేంత వరకు వాటిని ఎట్టి పరిస్థితులు కూడా ఆలో చేసేది ఉండదు. సో వాటిలో మనకు ముఖ్యంగా ఏంటి అంటే మనకు, అంటే రూరల్ ఏరియా కానీ అర్బన్ ఏరియాలో కానీ జిల్లా వ్యాప్తంగా కూడా స్కూల్సు, కాలేజెస్, కోచింగ్ సెంటర్సు, ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇలాంటివన్నీ కూడా మనకు పూర్తిగా వాటిని క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా హాస్పిటాలిటీకి సంబంధించినవి, అంటే బార్ అండ్ రెస్టారెంట్, క్లబ్లు, పబ్బులు, అదేవిధంగా ఇంకా ఏదైనా టూరిస్ట్ సంబంధించిన ప్లేసెస్ ఇలాంటివి ఉంటే వాటన్నింటినీ కూడా మనం క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వీటితో పాటుగా సినిమా హాల్సు, షాపింగ్ మాల్సు, జిమ్సు, స్పోర్ట్స్ కాంప్లెక్సెస్, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్మెంట్ పార్క్స్, థియేటర్స్, ఆడిటోరియంస్, అసెంబ్లీ హాల్స్, ఈ విధంగా ఉన్న ప్లేస్ అన్నీ కూడా మనం తప్పకుండా క్లోజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటుగా మత సంబంధమైన ప్రార్థనలు కానివ్వండి, మత సంబంధమైన కాంగ్రిగేషన్స్ ఏవి కూడా, అంటే మత సంబంధమైన వాటికి సమావేశాలు కానీ మిగతా సామూహిక ప్రార్థనలు కానీ నిర్వహించడానికి వీల్లేదు. అదేవిధంగా సోషల్, పొలిటికల్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, అకాడమిక్, కల్చరల్, రిలీజియస్ ఫంక్షన్స్ కానీ గ్యాదరింగ్స్ కానీ పూర్తిగా వాటిని నిషేధించడం జరిగింది. అంటే ఏ మీటింగ్స్ కానీ, అది పొలిటికల్ మీటింగ్ కానీ సోషల్ మీటింగ్ కానీ ఏవి కూడా కండక్ట్ చేసుకోవడానికి వీల్లేదు. అదేవిధంగా ర్యాలీస్ లాంటివి ఏవి కూడా తీయడానికి వీల్లేదు. వీటితో పాటుగా మనకు ప్రభుత్వం ముఖ్యంగా ఎవరికైతే ఎక్కువ థ్రెట్ ఉందో, ఈ కోవిడ్ వైరస్ వల్ల ఎవరికైతే ఎక్కువ థ్రెట్ ఉందో, అంటే ముఖ్యంగా 65 ఇయర్స్ దాటిన వాళ్ళు, అదేవిధంగా కోమార్బిడ్ పేషెంట్స్ అంటే ఇప్పటికే ఏదో ఒక రకమైన వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు, అంటే డయాబెటిక్ పేషెంట్స్ కానివ్వండి, హైపర్ టెన్షన్ పేషెంట్స్ కానివ్వండి, అదేవిధంగా హార్ట్ సంబంధించిన పేషెంట్స్, కిడ్నీ సంబంధించిన పేషెంట్స్, ఇలాంటి వాళ్ళను మనం కోమార్బిడ్ పేషెంట్స్ అంటాం. సో అట్లాంటి వాళ్ళు, అదేవిధంగా ప్రెగ్నెంట్ ఉమెన్, అదేవిధంగా 10 ఇయర్స్ లోపు ఉన్న చిల్డ్రన్,
అంటే వీళ్ళందరినీ కూడా మనకు స్ట్రిక్ట్గా బయటికి రాకుండా ఉంచాల్సి, అంటే వాళ్ళ ఇంటి దగ్గరే ఉండాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు ఒకవేళ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే తప్ప వాళ్ళు బయటికి రావడానికి వీల్లేదు. సో ఈ యాక్టివిటీస్ ఎక్కడ కూడా అంటే రూరల్ ఏరియాలో కానీ అర్బన్ ఏరియాలో కానీ మనకు పర్మిట్ లేదు. సో ఆ యాక్టివిటీస్ కంప్లీట్గా మనకు బంద్ ఉంటుంది. తర్వాత మనకు కంప్లీట్గా అంటే డైలీ మనకు మార్నింగ్ 10 to 6 వరకు అలౌ చేసినవి, 10 to ఈవినింగ్ 6 వరకు. 6 తర్వాత తప్పకుండా మనకు కంప్లీట్గా అన్ని అంటే కర్ఫ్యూ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే కొన్నేమో మనకు మార్నింగ్ 6 to 6 ఉన్నాయి, కొన్నేమో 10 to 6 ఉన్నాయి. అంటే కూరగాయలు లాంటివి మార్నింగ్ 6కే స్టార్ట్ అవుతుంది, మిగతా షాప్స్ లాంటివి 10 to 6 ఉంటుంది. సో వీటిలో ఏంటంటే ఎసెన్షియల్ కమాడిటీకి సంబంధించిన షాప్స్, తర్వాత వెజిటేబుల్స్, అదేవిధంగా మనకు కన్స్ట్రక్షన్ సంబంధించిన కన్స్ట్రక్షన్ రిలేటెడ్ షాప్స్ అన్నీ కూడా మనకు ఓపెన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే దాంట్లో సిమెంట్, స్టీల్, హార్డ్వేర్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ ఇలాంటి మెటీరియల్ సంబంధించిన షాప్స్ అన్నీ కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు. దీంతోపాటుగా అగ్రికల్చర్ రిలేటెడ్ షాప్స్, సో మనకు అగ్రికల్చర్ సంబంధించిన వస్తువులను అమ్మే షాప్, అంటే ఫర్టిలైజర్స్ కానివ్వండి, తర్వాత పెస్టిసైడ్స్ కానివ్వండి, అదేవిధంగా ఇంకేమైనా అగ్రికల్చర్ అంటే ట్రాక్టర్ సంబంధించిన స్పేర్ పార్ట్స్ అమ్మే షాప్స్ కానివ్వండి, ఇట్లాంటి వాటిని కూడా మనం డైలీ 10 to 6 వరకు ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత వైన్ షాప్స్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇవి అంటే ప్రొహిబిటెడ్ లిస్ట్లో లేకుండగా ఇట్లా డైలీ ఓపెన్ చేసుకోకుండా ఓపెన్ చేయడానికి కాకుండా మిగతా వాటిని ఆల్టర్నేటివ్ డేస్లో మనం ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మిగతా షాప్స్ అన్నీ కూడా మనం ఆల్టర్నేటివ్ డేస్లో, అవి ఎక్కడ అంటే ఓన్లీ మున్సిపల్ లిమిట్స్లోనేమో ఆల్టర్నేట్ డేస్లో, అదే రూరల్ ఏరియా అయితే వాటిని కూడా డైలీ మనం ఓపెన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే రూరల్ ఏరియాలో ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉన్న షాప్స్ కాకుండా మిగతా వాటిని డైలీ ఓపెన్ చేసుకోవచ్చు. అర్బన్ ఏరియాలో అంటే మున్సిపల్ లిమిట్స్లో అయితే ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉన్న వాటిని ఓపెన్ చేయకూడదు. ఇప్పుడు చెప్పిన అగ్రికల్చర్ రిలేటెడ్, అదేవిధంగా కన్స్ట్రక్షన్ రిలేటెడ్, ఎసెన్షియల్ కమాడిటీ సంబంధించిన షాప్స్, వైన్ షాప్స్ ఇవి మాత్రం డైలీ ఓపెన్ చేసుకోవచ్చు మున్సిపాలిటీ పరిధిలో. మిగతా షాప్స్ అన్నీ అంటే ప్రొహిబిటెడ్ లిస్ట్లో లేని మిగతా షాప్స్ ఆల్టర్నేటివ్ డేస్లో ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి మీ మున్సిపల్ కమిషనర్ మీరు ఆ షాప్ని ఎప్పుడు ఓపెన్ చేయాలనో డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ప్రభుత్వం కొన్ని రకాల పరిమితులతో కొన్ని షాప్స్ను ఓపెన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో మనం తప్పకుండా వీటిని ఈ యొక్క గైడ్లైన్స్ పాటిస్తూ మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ నేను జిల్లా ప్రజలందరికీ కూడా ఇక్కడ రెండు రకాల సూచనలు, రెండు రకాల విషయాల్లో మీ యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా 100% ఇవ్వాల్సిందని నేను కోరుతా ఉన్నాను. దీంట్లో ప్రతి ఒక్కరు జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఎన్జిఓస్, ఇంతకుముందు మనం ఫేజ్ 1లో ఏ విధంగా అయితే కలిసికట్టుగా పోరాడామో ఈ సెకండ్ ఫేజ్లో కూడా అందరము కలిసికట్టుగా పోరాడడానికి ఒక రెండు విషయాలు మనం కలిసికట్టుగా సాగాల్సిన అవసరం ఉంది. ఒకటి వచ్చేసి మీ అందరికీ తెలుసు, మనకు వేరే రాష్ట్రాల నుంచి అక్కడ చదువు కోసము లేదా వర్క్ కోసం వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మనకు తిరిగి వస్తున్నారు. ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు, ప్రభుత్వం ఇచ్చిన రిలాక్సేషన్ మేరకు వాళ్ళు తిరిగి వస్తూ ఉన్నారు. ఎస్, తప్పకుండా వాళ్ళు రావాలి, వాళ్ళందరూ కూడా మన బిడ్డలు కాబట్టి వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం మన మీద ఉంది. సో అయితే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, కొంతమంది ముంబై నుంచి వస్తున్నారు, కొంతమంది ఏపీ నుంచి వస్తున్నారు, కొంతమంది ఒరిస్సా నుంచి వస్తున్నారు, అంటే కొంతమంది ఎక్కడెక్కడ రెడ్ జోన్ నుంచి కూడా వస్తున్నారు. కాబట్టి ఎస్, తప్పకుండా వాళ్ళను మన దగ్గరికి తీసుకురావాల్సిన అవసరం మన మీద ఉంది. వాళ్ళని తెచ్చుకున్న తర్వాత మాత్రం ఒకవేళ అన్ఫార్చునేట్గా వాళ్ళకు కూడా తెలియకుండా వైరస్ వాళ్ళతో పాటు వచ్చి ఉంటే అది మన దగ్గర స్ప్రెడ్ కాకుండా చూసుకోవాలని మన మీద ఎంతైనా ఉంది. దాని కొరకు మనం బయట నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా 14 డేస్ వరకు హోమ్ క్వారంటైన్లో ఉండే విధంగా చూడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఇది మొట్టమొదటి ముఖ్యమైన అంశం. సో బయట నుండి ఎవరు వచ్చినా కూడా గ్రామ పంచాయతీలలో కానివ్వండి, మున్సిపాలిటీలో ఉన్న వార్డులలో కానివ్వండి, ఆ లోకల్ గవర్నమెంట్ అంటే గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ సర్పంచు, ఎంపీటీసీ ఉప సర్పంచు, వాళ్ళ యొక్క వార్డు మెంబర్స్, అదేవిధంగా గ్రామస్థాయి అధికారులందరూ కలిసి మీ విలేజ్కు ఎవరు వచ్చినా కూడా, బయట నుంచి ఎవరు వచ్చినా కూడా వాళ్ళందరినీ కూడా, వేరే స్టేట్ నుంచి ఎవరు వచ్చినా కూడా, హైదరాబాద్ నుంచి ఎవరు వచ్చినా కూడా వాళ్ళందరినీ కూడా హోమ్ క్వారంటైన్లో 14 రోజులు స్ట్రిక్ట్గా ఉంచాల్సిందిగా కోరుతా ఉన్నాం. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో బయటికి రానివ్వకండి, ఎట్టి పరిస్థితుల్లో బయట తిరగనివ్వకండి. ఒకవేళ వాళ్ళ ద్వారా వైరస్ వచ్చి ఉంటే కూడా ఆ వైరస్ వాళ్ళతోనే అంతం అవ్వాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళరాదు. నెక్స్ట్ రెండవ ముఖ్యమైన అంశం, మనకు ఏవైతే ఈ పర్మిషన్స్ ఇవ్వడం జరిగిందో ఈ పర్మిషన్స్ వల్ల మనకు షాప్స్, కొన్ని యాక్టివిటీస్ అంటే కొన్ని ఫ్యాక్టరీస్, కొన్ని ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఓపెన్ అవుతున్నాయి. కాబట్టి అక్కడ మనం ఎట్టి పరిస్థితుల్లో అక్కడ నుంచి ఆ వర్క్ ప్లేస్లో కానివ్వండి, షాప్ దగ్గర కానివ్వండి, ఎట్టి పరిస్థితుల్లో వైరస్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవాల అంశం మన అందరి మీద ఉంది. సో దీని కొరకు
మనం స్ట్రిక్ట్గా ప్రతి ఒక్క ఓనర్ షాప్ ఓనర్ కానివచ్చు లేదా ఇండస్ట్రీకి సంబంధించిన వారు కావచ్చు వారందరూ కూడా వారు వారి యొక్క కస్టమర్స్ లేదా వాళ్ళ యొక్క వర్కర్స్ అందరూ కూడా 100% మాస్క్ ధరించే విధంగా అదేవిధంగా 100% సోషల్ డిస్టాన్సింగ్ మెయింటైన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఎస్ ప్రతి ఒక్కరం కూడా బయటికి ఇంటి నుంచి బయటికి వెళ్ళాము అంటే తప్పకుండా మాస్క్ ధరించాలి. మాస్క్ అంటే కూడా ఏదో కట్టుకొని కిందికి లాగడం కాకుండా మాస్క్ అంటే కంప్లీట్గా ఈ యొక్క ముక్కు నుంచి మొత్తం భాగాన్ని కవర్ చేసే విధంగా క్లాత్ మాస్క్ ధరించడం చాలా మంచిది. సో తప్పక మాస్క్ ధరించాలి. మాస్క్ అంటే పెట్టి కిందికి లాగడం కాదు, 100% అది ఫేస్ను కవర్ చేసే విధంగా ముక్కు నోరును కవర్ చేసే విధంగా ఉండాలి. సో ఇంటి నుంచి బయటికి వెళ్తే మాస్క్ ధరించడం అనేది మ్యాండేటరీ. అదేవిధంగా ఇంటి నుంచి బయటికి వస్తే ఎక్కడైనా సరే సోషల్ డిస్టాన్సింగ్ అంటే ఫిజికల్ డిస్టాన్సింగ్ అంటే 1 మీటర్ ఇంకో వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి 1 మీటర్ దూరం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా దేన్ని ముట్టుకోవద్దు, ఏదైనా ముట్టుకుంటే వెంటనే శానిటైజ్ చేసుకోవాలి. సో రెండవ ముఖ్యమైన అంశం, ప్రతి ఒక్కరము అది షాపుకు వెళ్ళినా పనికి వెళ్ళినా బయటకు వచ్చినా రోడ్డు మీదకి ఏదైనా పని వచ్చినా 100% ఈ 3 రకాల నిబంధనలను పాటించే విధంగా చూడాలి. మాస్క్ ధరించడం, తర్వాత 1 మీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఏదైనా ముట్టుకుంటే శానిటైజేషన్ చేసుకోవడం. సో ఇది ఈ 2 విషయాలు అంటే మొదటిదేమో మనకు వేరే రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళను హోమ్ క్వారంటైన్ ఉండే విధంగా చూడడం, రెండవ విషయం ఏమో మనం ఒకవేళ బయటికి వస్తే తప్పకుండా 100% మాస్క్ ధరించడం, 1 మీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, అదేవిధంగా శానిటైజర్స్ వాడడం అనేది, ఈ విషయాలను తప్పక మనం పాటించాలి. ఇందులో ప్రభుత్వం తరపు నుంచి గట్టి మెజర్స్ తీసుకుంటూ ఉన్నాం. లోకల్ గవర్నమెంట్స్ అంటే గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీస్కు ప్రభుత్వం తరపున వాళ్ళకు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే ఎవరైతే వయలేటర్స్ ఉంటారో వాళ్ళని ఫైండ్అవుట్ చేసి వెంటనే పెనాల్టీ 500 నుంచి 1000 రూపాయల పెనాల్టీ ఇంపోజ్ చేయమని చెప్పడం జరిగింది. ఒకవేళ ఇంకా రిపీటెడ్గా చేస్తుంటే వాళ్ళని కఠినమైన యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. వీటి కోసం ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆ ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా మనం ఈ యొక్క అంటే వాళ్ళు తిరుగుతూ పబ్లిక్ ఏరియాలో ఎక్కడ ఏదైనా కనపడ్డా కూడా వెంటనే ఆ వ్యక్తిని ఫోటో తీయడం, ఈ ఫోటో కూడా మనకు వారి మొబైల్లో ఆ ఫోటో తీయగానే ఆ వ్యక్తి ఉన్న జియో కోఆర్డినేట్స్ అన్నీ కూడా క్యాప్చర్ కావడం జరుగుతుంది. అదేవిధంగా డే టు టైం అనేది కూడా ఆ ఫోటోలో క్యాప్చర్ కావడం జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని వెంటనే ఆ వ్యక్తికి జరిమానా విధించే విధంగా లేదా తదుపరి క్రిమినల్ యాక్షన్ తీసుకునే విధంగా మనం ముందుకు వెళ్ళడానికి ఆ యొక్క ఫ్లయింగ్ స్క్వాడ్స్కి అందరికీ కూడా ఆథరైజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ నేను ఎస్ ప్రభుత్వం తరపు నుంచి యాక్టివిటీస్ తీసుకుంటున్నప్పటికీ కూడా ఇక్కడ ప్రజల నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి, అదేవిధంగా ఎన్జిఓస్ నుంచి మేమంతా సహకారం కోరుతా ఉన్నాం. సో తప్పక మీరందరూ ఫేజ్1లో ఏ విధంగా అయితే ఒక ఉద్యమంలా కలిసికట్టుగా దీన్ని మనం ఎదుర్కొన్నాము, ఇప్పుడు కూడా అందరం కలిసికట్టుగా నడుస్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 2 రకాల యాక్టివిటీస్ని 100% మనం పాటిస్తూ జిల్లాలో ఏ ఒక్క కారణంలో కూడా పాజిటివ్ కేసెస్ రాకుండా చూడాలి. అన్ఫార్చునేట్గా వస్తే కూడా అది ఆ వ్యక్తి దగ్గరనే అంతమయ్యే విధంగా మనం చూసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ముఖ్యంగా చాలామంది దాతలు, డోనర్స్, ఎన్జిఓస్, మనం ఫస్ట్ వేలో చాలా వరకు మీరు భోజనాల లాంటివి పంపిణీ చేసి చాలా రకాలుగా మీరు ఈ యొక్క వైరస్ వ్యాప్తికి తోడ్పాటు అందించడం జరిగింది. ఇప్పుడు ఎస్ తప్పకుండా డోనర్స్ కానివ్వండి, ఎన్జిఓస్ కానివ్వండి, మీరు మాస్కుల పంపిణీ కార్యక్రమం, శానిటైజర్స్ల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా సోషల్ డిస్టాన్సింగ్ మీద అవేర్నెస్ కార్యక్రమాలను చేపట్టే కార్యక్రమాలను చేపట్టాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. క్లాత్ మాస్క్ కుట్టించి మీరు ఇవ్వడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్గా ఈరోజు నిజామాబాద్లో అడ్డ దగ్గర చూస్తే చాలామందికి మాస్క్ లేదు, వెంటనే నిజామాబాద్ కమిషనర్ గారు వెళ్ళి వాళ్ళకు క్లాత్ మాస్క్ పంపిణీ చేయడం జరిగింది. సో ఇక్కడ దాతలను, ఎన్జిఓస్ను నేను కోరేది ఏంటంటే మీరు క్లాత్ మాస్క్ కుట్టించి ఎవరైతే ఈ విధంగా అంటే మాస్క్ ధరించలేని వాళ్ళందరూ వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. క్లాత్ మాస్క్ కుట్టించడం వల్ల కొంతమందికి జీవనోపాధి కలుగుతుంది, అదేవిధంగా ఎవరికైతే మాస్క్ ధరించలేక బయట తిరుగుతున్న వాళ్ళందరికీ కూడా ఇవ్వడం వల్ల మాస్క్ ధరించి వైరస్ వ్యాప్తిని వైరస్ వాళ్ళకి రాకుండా నిరోధించడానికి ఆస్కారం కలుగుతుంది. కాబట్టి దాతలు, ఎన్జిఓస్ అందరూ కూడా ఈ యాక్టివిటీస్ మీద, అదేవిధంగా కరోనా వైరస్ యొక్క వ్యాప్తిని నిరోధించడానికి అవేర్నెస్ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొవాల్సిందిగా కోరుతా ఉన్నాను. దాంతోపాటుగా లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధులు, సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, అదేవిధంగా అక్కడ ఉన్న ఉప సర్పంచులు, వార్డు మెంబర్స్ కానివ్వండి, ఎంపీపీ జెడ్పీటీసీలు కానివ్వండి, అదేవిధంగా మున్సిపాలిటీ ఉన్న కౌన్సిలర్స్, కార్పొరేటర్స్, చైర్పర్సన్స్ అందరూ కూడా ఈ యొక్క కరోనా వైరస్ వ్యాప్తి నిరోధకంలో తప్పకుండా మీ ప్రాంతానికి మీరే కథానాయకులుగా మారి ఈ యొక్క
యాక్టివిటీస్ను కలిసికట్టగా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ అన్నారు.